వరుసగా పరుగు పందాల్లో గెలుస్తున్నాయన్న అసూయతో అమాయక మూగజీవాలను కడతేడ్చారు కసాయిలు. పందాలలో గెలవడమే ఆ ఇడ్లు చేసిన పాపమా? ఎవరు చేశారో తెలియదు, కానీ అసూయ ద్వేషంతో రెండు జతల పందెం ఎడ్లను హతమార్చిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన వల్లూరి సత్యేంద్ర కుమార్ తన ఎడ్లతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎడ్ల పరుగు పందెంలో పాల్గొంటూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో జరిగిన మూడు పందెలలో సత్యేంద్ర కుమార్ ఎడ్లు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. నిన్న కృష్ణా జిల్లా కైకలూరు పందెంలో పాల్గొని ఎడ్లను అర్ధరాత్రి సామర్లకోటకు తీసుకొచ్చి కట్టేయగా ఉదయం వచ్చి చూసేసరికి నాలుగు ఏడ్లు నురుగులు కక్కుతూ మృతి చెంది ఉన్నాయని సత్యేంద్ర కుమార్ వాపోయారు. చనిపోయిన ఎద్దుల విలువ 30 లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. ఎవరో అక్కసుతో కావాలనే తన ఎడ్లను చంపారని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు ఫిర్యాదుతో సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప సంఘటన స్థలానికి వచ్చి రైతులను పరామర్శించారు. మా ఎడ్లని కృష్ణా జిల్లా కైకలూరు గ్రామంలో పందెలు పోటీలకు వెళ్ళి వచ్చినాయండి. రాత్రి సుమారుగా 10:30 ఆ టైంకి వచ్చినాయండి. నిన్న పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టామండి. పొద్దున్నకే రాత్రి బాగానే వచ్చినాయండి, కట్టేసి అందరూ పడుకున్నాం. పొద్దున్నకి చనిపోయినాయండి మా ఇంట్లో. ఈ నెలలో 11వ తారీఖున మాచవరం గ్రామంలో ఫస్ట్ కొట్టినాయండి. 19వ తారీఖున ఎలుగుబంద రాజానగరం దగ్గర ఎలుగుబంద గ్రామంలో ఫస్ట్ కొట్టినాయండి. నిన్న కైకలూరులో 29వ తారీఖుని ఫస్ట్ కొట్టినాయండి. రాత్రి ఎడ్లను బాగానే తీసుకొచ్చామండి, బాగానే ఉన్నాయి. అన్ని వ్యాన్లో వచ్చాం అందరం కలిసి, లోపల కట్టేసి పడుకున్నామండి. పొద్దునకి చనిపోయినాయండి. ఇది ఖచ్చితంగా కక్ష కట్టి అక్కసుతో చేసిన పని ఎవరో అని మా అనుమానం అండి. కావాలని చంపారండి మా ఇడ్లు. సుమారుగా 35 లక్షలు విలువ చేస్తాయండి మా ఇడ్లు రెండు చేతులు. ఖచ్చితంగా కక్షతోనే చంపారని మా అనుమానం అండి. పోలీసులు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులకి ఫిర్యాదు ఇచ్చామండి. పోలీసులు డాగ్ స్క్వాడ్ని తీసుకొస్తా అన్నారండి. దానికోసం వేచి చూస్తామండి.